హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, మోదీ గారి టీంలో మరి జనసేనకు చోటు లేదు ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు జన సైనికులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి అడిగే ప్రశ్న. ఎందుకంటే ఆయన గేమ్ చేంజర్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, ఫలితాలు రాగానే ఖచ్చితంగా కేంద్రంలో ఆయనకు మంచి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇస్తారు అని అనుకున్నాం. చూస్తే అసలు కేబినెట్ మంత్రుల లిస్టులో అసలు చోటే ఇవ్వలేదు. మరి ఎందుకంటారు సార్? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఒపీనియన్ అంటే ఇక్కడ వీళ్ళు ఎవరేమనుకున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు తప్పు చేశారండి. ఎందుకంటే ఇక్కడ తప్పు చేశారని మనం కన్ఫర్మ్ చేస్తున్నాము. అవతల వాడు ఒప్పు చేశాడు, నితీష్. లాస్ట్లో ట్రంప్ కార్లు మీ ఇద్దరు. ఆ నితీష్ ఏం చేశాడు? నాకు ఇన్ని సీట్లు కావాలి, నాకు ఇన్ని సహాయ మంత్రులు కావాలి, దీనికి ఓకే అయితే నేను ఓకే అన్నాడు. ఆయన అనుకుని సాధించాడు. వీళ్ళు కావలించుకోవడాలు, తాలువాలు కప్పుకోవడాలు, కరచాలాలు చేసుకోవడాలు, పుష్పగుచ్చాలు ఇచ్చుకోవడం చేశారు కానీ వీళ్ళని పని మర్చిపోయారేమో అనిపిస్తుంది నాకు. ఇవాళ ఉన్న మాటలు రేపు ఉండవండి. ఇవాళ ఉన్న మాటలు రాజకీయాల్లో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంత సాదా సీతాగా ప్రైమ్ మినిస్టర్ని కలవగలరా? అపాయింట్మెంట్ అంటే నెల రోజులు పైన ఉంటుంది అన్నమాట. వాళ్ళకి అపాయింట్మెంట్ లేకపోతే, వాళ్ళు బిజీగా ఉంటే ఇట్లా అసలు ప్రమాణ స్వీకారం ముందే తేల్చుకోవలసిందాన్ని ఎందుకు తేల్చుకోలేదు చంద్రబాబు నాయుడు? ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అన్నమాట ఆయన ధోరణి మంచిది కాదనిపిస్తుంది. గట్టిగా మాట్లాడాలి కదా, మరి నువ్వే రికమెండ్ చేసావు నితీష్ని, మరి ఆయనకి కావాల్సిన ఆయన అడగలేదు, డిమాండ్ చేసి తీసుకోలేదు. ఈరోజు నిజంగా ఆంధ్రదేశం లేకపోతే బీజేపీ పార్టీ, ఆంధ్రదేశంలో తెలుగుదేశం ముఖ్యంగా జనసేన లేకపోతే బీజేపీ ఉనుకుంటుందా? దానికి బదులుగా పురంధరేశ్వరి చెప్పింది పవన్కి తమ్ముడికి నా థ్యాంక్స్ అని చెప్పేసి తమ్ముడు అని సంబోధించింది. అంటే ఏమిటి, బీజేపీ ఒక్క సీటు గెలుచుకునే బీజేపీ ఈరోజు ఇన్ని సీట్లు గెలుచుకుందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ కాదు? పవన్ కళ్యాణ్ లేకపోతే మన టీడీపీకి మాత్రం అన్ని సీట్లు వస్తాయా? అందువల్ల అన్ని సీట్లు రప్పించినందుకు బీజేపీకి మీకు చెప్పాలి. అక్కడే కాదండి, దేశంలోనే కాదండి, మహారాష్ట్రంలో కూడా బీజేపీ ఈరోజు వికసించింది అని చెప్పిన వికసించి భారత్ అంటాడు కదా, బీజేపీ వికసించింది ఈరోజు. మాకు ఆంధ్రదేశం ఈ విధంగా వెనకబడిపోయింది, ఈ విధంగా నష్టపోయింది, ఈ విధంగా అప్పుడు పాలైపోయింది, కనుక మీరు చేస్తే మీకు కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ విమాన శాఖ ఎప్పుడో 7 సంవత్సరాల ముందు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు, కట్టారా? మరి విమానం అప్పుడు ఎప్పుడే అది ప్రారంభించారు? అశోక్ గజపతిరాజు గారు విమానయాన శాఖలో ఉంటుండగా కట్టారు. మళ్ళీ అలా ఉండిపోయింది కదా, వెనుబడిపోయింది కదా. 5500 ఎకరాలు వాళ్ళకి ఇచ్చారు భోగాపురంలో, అయిపోయింది. అది ఓ భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పెట్టవచ్చు కదా, ఒక ఇరిగేషన్ సహాయ మంత్రిగా పెట్టవచ్చుగా, పోలవరం పూర్తవుద్దిగా, తర్వాత ఒక పరిశ్రమల శాఖగా పెట్టవచ్చు కదా. ఎన్నో కొన్ని పరిశ్రమలు మనకి ఇండియాకి వచ్చిన తరలించి వచ్చే అవకాశం ఉంటుంది కదా. అట్లాంటి వాళ్ళని ఒక 4 మినిస్టర్లు తీసుకుంటే, ప్రధానమైన వ్యక్తుల్ని ఇండిపెండెంట్ మినిస్టర్లు, సహాయ మంత్రులు కాదు, ఉంటే బాగుండు. 140 సీట్లు ఉండి ఇక్కడ 16 MP సీట్లు గెలుచుకొని 16లో కనీసం 5-6 తెచ్చుకుంటే వెనకబడిన ప్రాంతం కదా. ఆయనే అంటాడు ఆంధ్రప్రదేశ్ మోసపోయింది, ఆంధ్రప్రదేశ్ కరప్షన్లో పూర్తిగా మునిగిపోయింది, ఆంధ్రదేశంలో చాలా కష్టాలు పాడైపోయారు ప్రజలని మోదీ గారు మీటింగ్లో చెప్పారు కదా. ఆయన చెప్పిన మాట ఆయన చెప్పడానికి ఏముందండి? కరచాలనాలు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, దానికే ఉంది షాలువులు కప్పుకోవడం, కరచాలనం చేయడం ఎందుకు? సంహౌ ఐ డోంట్ లైక్. నేను వెనకబడ్డాను, ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నానండి, కష్టాల్లో మునిగిపోయానండి, నా ప్రాంతం అంతా కష్టాల్లో ఉందండి. మీరు ప్రభువు మీ దగ్గరికి వచ్చారు విషయంలో నేను చాలా బాగా దెబ్బతిన్నానండి. నాకు సెల్ఫ్ సఫిషియెంట్ పెద్ద ఎక్కువ వద్దు, మిగతా వాళ్ళకంటే ఎక్కువ వద్దు. మళ్ళీ ఆంధ్రదేశం అన్నపూర్ణంలాగా ఉండాలంటే, ఆంధ్రదేశం సుభిక్షంగా ఉండాలంటే మీరు ఈ సహాయం చేయి తప్పదు అని దండం పెట్టడంలో తప్పే ఉందండి, నాకు తెలియకొడుతున్నాను. అదేమి చేయకుండా ఆయన మహానుభావుడు, ఆయన ప్రధానమంత్రి, ఆయన దేవుడు, అవన్నీ మనకెందుకు దండగా? ఎవరైతే ఉంది, ఏదైనా పదవిలో ఉంటేనే చేస్తారు కదా. పదవిలో ఉండేవాడిని, చేసేవాడిని దగ్గరికి వెళ్ళి మీరు ఏం అడగకుండా తిరిగి వచ్చేసారంటే జనసేనకి ఎంత ప్రఖ్యాతి చెప్పండి? జనసేన వాళ్ళందరూ కష్టపడి పని చేయబట్టే బీజేపీ వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, ఒక్క సీట్ ఇవ్వలేరా? ఇప్పుడు సహాయ మంత్రి కేటాయించలేరా?
ఏంటండి ఇది? పోనీ ఈయనున్నాడు, ఈయన ఏం వెనకబడింది, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ముఖ్యమంత్రిగా నీ తాలూకు ఆలోచనలన్నీ, నీ ఆశయాలన్నీ నెరవేరాలంటే సరైన వేదిక కావాలి కదా. వేదిక లేకుంటే ఎలాగవుతుంది? విమానయాన శాఖ ఉందండి, అది ఉంటే అది ఎప్పుడో ప్రారంభోత్సవం చేశారు బాబు. ల్యాండ్ అక్వైర్ అయిపోయింది 5,500 ఎకరాలు, అది ఏదో దృష్టి పెట్టండి, ఆ పోలవరం దృష్టి పెట్టండి, అలా పరిశ్రమల ప్రక్రియ పరిశ్రమలకి ఉండేటువంటి విషయాల మీద దృష్టి పెట్టండి. అధికార వికేంద్రీకరణ అన్నారు, 4 మూలల్లోనూ 5 మూలల్లోనూ ఆడ తిరుపతి మన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలు, ఆ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, శ్రీకాకుళం అయిపోయింది, అన్నీ డెవలప్ అవుతాయి కదా. అటువంటి దూరదృష్టి వాళ్ళకి లేదని చెప్పలేను, కానీ దానికి కావలసిన వనరుల్ని సమకూర్చుకోవాలి కదా. ఎందుకంటే పక్కన ఇంకొకరు సమకూర్చుకున్నాడు, పక్క ఉన్న ఇంకొక వ్యక్తి డిమాండ్ చేసి తనకు కావలసిన డిమాండ్ నెగ్గించుకున్నాడు. ఆయన నెగ్గించుకున్నప్పుడు ఆయనకంటే ముందు మీరున్నప్పుడు, ఆయనకంటే ముందు ఇక్కడ ఈ ఎన్ఏ ప్రభుత్వం మీ మీద డిపెండ్ అయినప్పుడు, నితీష్ ముందు తోక చాడించాడు, నేను రానని చెప్పాడు, చంద్రబాబు నాయుడే ఒప్పించాడు. ఒప్పించే మీరు ఒప్పించిన వాళ్ళు మీరు ఏమి లేకుండా చేతులతో వచ్చేసే అది నాకు సంభవం. నేను ఎందుకు వ్యక్తిగతంగా అభిప్రాయం ఉండేది, పరిశీలకులు పెద్ద చాలా రాజకీయ మేధావులు ఏమైనా చెప్పొచ్చు, కానీ ఇలా ఉంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. సార్ ఇంకా ముందు అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఉంది ఇచ్చే అవకాశం ఉంది, ఉంది ఎన్హాన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ మినిస్టర్లు కూడా ముందే చేయరు, అంటే అసంతృప్తులు వీళ్ళందరూ ఉంటారు కదా, అవసరార్థం ఉపయోగపడే వాళ్ళు, అసంతృప్తులు, మంచి లీడర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, జనం దృష్టిలో మంచి పేరు ఉన్నవాళ్ళు, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఎన్హాన్స్ చేసినప్పుడు వాళ్ళని ఉపయోగించుకుంటారు. అప్పుడన్నా మరి జనసేనలో ఇద్దరు గెలిచారు కదా, ఒకరికన్నా ఇచ్చే అవకాశం ఏమన్నా ఇస్తారు? తప్పకుండా ఇస్తారండి, జనసేనకి ఒకరికి ఇస్తారు ఎప్పటికైనా. చంద్రబాబు నాయుడుకి ఇంకొక 2 సీట్లు పెంచవచ్చు, 2 బెర్తలు పెంచవచ్చు. బెర్తలు పెత్తలు కాదు, ఆ కావాల్సిన బెర్తలు మనకు కావాలి, అంతేగాని బెత్తలు పెద్దలు కాదు. మనకి ఏ బెర్త వచ్చినట్టయితే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందో ఆ అనుభవస్తులు వాళ్ళకి తెలియదా? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అడగడానికి ఒక మాట ఉంది, అయ్యా మీరు ఎక్కడి నుంచో పవిత్రమైన గంగా జలం తీసుకొచ్చి ఇక్కడ వేశారు, మట్టి వేశారు, ఇసుక వేశారు, మీ చేతులతో మీరు అమరావతిని ప్రారంభించారు. అమరావతి అంటే చిన్నది కాదు, ఇంద్రుడిని నిర్మించిన నగరం ఇది, అంటే అంత పురాణ ప్రాశస్త్యం దీనికి ఉంది మాట. మామూలు కాదు, బుద్ధుడు మహావీర ధర్మచక్రని అక్కడ నిర్వహించిన ప్రాంతం, బుద్ధుడు సంచరించే నేల ఇది, అంత పవిత్రమైన నేల ఇక్కడ అమరావతి రాజధానిగా పెడుతున్నారు. దీన్ని ఎంత పుష్కలంగా, ఎంత సుభిక్షంగా, ఎంత వైభవంగా తీర్చిదిద్దుతారో మరి మీ తాలూకు అభిప్రాయం మీద, నిర్ణయం మీద ఉంటుందని మాట చెప్పుకోవచ్చు, తప్పే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బాబు.